ధర ప్రేమనే వరించిరా మనిషి కన్న ముందర మనసు చేసి తొందర కనుల గడప దాటుతూ స్వప్నమెదుట పడెనురా కలలలోని కలికి తార చిలుకుతోంది కాంతి ధార ప్రియ వసుంధర విసిన కన్నులే నీటుతున్నవి అరమరికలు వద్దని చాటుతున్నవి తెరమరుగులు ఇప్పుడే కలుగుతున్నవి మన మనసుకి రెక్కలే తొడుగుతున్నవి నా మినుకు మినుకు ఆశలే నిజమయ్యేలా నీ వెలుగు తగిలి లోకమే మారి ఈ వేళ నీ చిలిపి కన్నుల కూటిలో నేనే ఉండేలా నా బ్రతుకు దత్తగ కౌగిళ్ళ సంఖ్యలు వేయనా నిన్ను శృంగార ఖైదీగా చేయరా పలక తీరి అసలు దారి తెలిసి నడిచరా కుమార్ ప్రియ మనోహర ప్రేమనే వరించిరా వచ్చేసినట్టుంది నువ్వా ఏంటి ఇల్లంత ఎత్తుకుతున్నావు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏంటి నా బాబు ఏడండి ఏ బాబు మీకు చెత్తకుండీలో దొరికాడే ఆ బాబు వాడు నీ బిడ్డ అవునండి నువ్వు నన్ను పెళ్ళైనా భర్తను కాకుండా చేశావు నీ బిడ్డను పంపించి తండ్రిని కాకపోయినా తండ్రిని చేశావు నీ మూలంగా నా భార్య నన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు నీ కొడుకు మూలంగా తను నాకు ఇంకా దూరం అయిపోయింది సారీ అండి నా బిడ్డ మీ దగ్గరుంటే క్షేమంగా ఉంటాడని అసలు బిడ్డను వదిలేయాల్సిన అవసరం నీకేమొచ్చింది మీరు నన్ను తనతో పంపించిన తర్వాత కార్ యాక్సిడెంట్ లో మా అమ్మ నాన్న చనిపోయారు నా వాళ్ళని దూరం చేసుకున్న నేను కష్టాలకు మరింత దగ్గరయ్యాను ఆయన రోజు తప్ప దాగి ఇంటికి వచ్చి నన్ను కొట్టేవాడు
ఆస్తంతో పాడు చేసి అప్పుల పాలయ్యేలా చేశాడు. తను పెట్టే బాధల్ని తట్టుకోలేక నేను నా బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ నేను చేసిన తప్పుకి నా బిడ్డ ఎందుకు శిక్ష అనుభవించాలి? అందుకే వాడిని ఎక్కడైనా వదిలేద్దామని వస్తుండగా ఆ రోజు రాత్రి మీ ఫ్లాట్స్ ముందు మీరు ఒంటరిగా ఉండటం చూశాను. నా బిడ్డ మీ దగ్గర అయితేనే క్షేమంగా ఉంటాడనిపించింది. అందుకే వాడిని మీకు దగ్గరలో ఉన్న కుప్పతొట్లో వదిలిపెట్టాను. నేను అనుకున్నట్టే వాడిని మీరు చేరదీశారు. కానీ ఆత్మహత్య చేసుకోబోతున్న నన్ను మా ఆయన రక్షించాడు. తన తప్పు తాను తెలుసుకుని ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. దయచేసి మీరు తీసుకొచ్చిన నా బిడ్డను నాకు ఇచ్చేస్తే. నీ బిడ్డ ఇప్పుడు నా దగ్గర లేడు. అమీర్పేట అనాథాశ్రమంలో చేర్పించాను. నువ్వు వెళ్ళడిగితే నీ బిడ్డ నీకు ఇచ్చేస్తారు. రాక రాక ఇవాళ మొదటిసారిగా నా భార్య కాపురానికి వస్తుంది. నిన్ను ఇక్కడ చూసిందంటే మళ్ళీ అపార్థం చేసుకుంటుంది. నీకు వణకు, నన్ను వణికించుకుంటూ వెళ్ళిపో. బాగున్నావమ్మా? అమ్మో, అనుకున్నట్టయింది. మావిడ వచ్చేసింది. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. ఆగాకు, అట్లయితే మావిడ గుర్తుపడేస్తుంది. ఇట్లా అయ్యో, పొడవు సరిపోలేదు. ఇప్పుడు ఎలా గోపాలకృష్ణ? ఇప్పుడు సరిపోయింది, తొందర దిగి దిగమంటుంటే దిగు. వసు, ఈవిడ తన బిడ్డ కోసం. వసు, చూసావు ఇదంతా ఈ మూలంగానే. వసు, 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 నేను చెప్పేది నేను నాతో మాట్లాడుకు. అసలు ఏం జరిగిందంటే, బెడ్రూమ్ లో బోర్ కొట్టి బాల్కనీలోకి వచ్చానంట. నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది. త్వరలోనే విడాకుల నోటీస్ వస్తుంది. నా శ్రేణి వదిలిపోయిందని సంతోషించు. కృష్ణ, నీ మీద కోపంతో దాదాగారు వసంత తీసుకెళ్ళిపోతున్నాడు. బాగుంది, కొత్త నాటకం చాలా బాగుంది. నాటకమా? షట్ అప్, ఏమి తెలియనట్టు మాట్లాడుకు. రౌడీలు పంపించడం, సేవ్ చేసిన నటించడం చాలా సినిమాల్లో చూసాం. ఎంత చెవేంటి వాడికి. ఇలాంటి చీప్ టెక్నిక్స్ నా దగ్గర ప్లే చేయకు.
చాలా బ్లడ్ పోయింది. ఆపరేషన్ చేస్తేనే కానీ చెప్పలేము. మీరు అతనికి ఏమవుతారు? అతని తరఫు వాళ్ళు ఎవరు లేరా? అతని భార్య ఉంది. అయితే ఆవిడ అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టండి. ఈ హైరిస్క్ అగ్రిమెంట్ మీద ఆవిడ సంతకం పెడితేనే కానీ ఆపరేషన్ చేయడానికి కుదరదు. ఏమాత్రం ఆలస్యమైనా అతని ప్రాణానికే ప్రమాదం. మీరా